हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल मैं मालाकोन टापिक मैं भारत देश अंत वार्ता निचने टापिक इधे उत्तराखंड टनल अटे सुरंगा निर्मित कार्मिक अंदर यह चिव वाली रक्षा प्रयत्लू चला सक्सेस्फुल पूर्तनाई वाली मन क्षेम का सुरक्षित बैठक तस्करागली मरी सदर्भ में असल टनल एक्ड़ी अला टनल ऐक्चुअल कूलिपोवडानिकि कारणमेंदि ओके मरी आ टनल नुंचि मनं वीळ्ळनि तीयडानिकि यूज चेसिनटुवंटि टेक्निक एंदि दानि तर्वात इंदुलो भागंगा मरि चाला पापुलर गा विनिपिस्तुन्नटुवंटि पदं एंदंटे राट होल मैनिंग असलु ई ओक राट होल मैनिंग अंटे एंदि अलाने ई ओक राट होल मैनिंग नि दीन्नि एनजीटी नेशनल ग्रीन ट्रिब्यूनल वाळ्ळु दीन्नि ब्यान् चेयडं जरिगिंदि एंदुकु ब्यान् चेशारु फाइनल गा मरि ओक एवरैते अंटे ई ओक गनिलो अंटे चिक्कुकोनिपोयिनटुवंटि वाळ्ळु एवरैते उन्नारो కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించింది ఎవరు అంటే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అయ్యాక ఎన్డీఆర్ఎఫ్ ఏంటి ఎన్డీఆర్ఎఫ్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అన్న డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం ఒకసారి అంటే ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మనం ఇది ఏ సబ్జెక్టులో భాగంగా డిస్కస్ చేస్తున్నాం యూపీఎస్సీలోనైతే కనుక డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా మనం డిస్కస్ చేస్తున్నాం సరే వైట్ ఇస్ ఇన్ న్యూస్ ఇది వార్తల్లో ఎందుకు ఉంది ఇక ఫస్ట్ టనల్ పేరేంది ఈ టనల్ ఎందులో భాగం ఇవన్నీ చూద్దాం ఒకసారి ఈ టనల్ పేరేం పేరంటే మనకి సిల్కియారా బార్కోట్ టనల్ ఫస్ట్ టనల్ పేరు ఇది ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరాకాశీ డిస్ట్రిక్ట్ లో ఉంది ఇది ఎన్ని కిలోమీటర్లు ఈ యొక్క సురంగం 4.53 ఒక కిలోమీటర్లు ఇది ఏ మార్గానికి ఏ మార్గంలో భాగం ఇది మనకి చార్దం ప్రాజెక్ట్ లో భాగంగా చార్దం అంటే నాలుగు పుణ్యక్షేత్రాలను కలుపుతూ యొక్క ఉండేటటువంటి ప్లేస్ ని మనం చార్దం అంటాం ఇందులో భాగంగా కేదరినాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి అని చెప్పేసి నాలుగు ఉంటాయి ఇదే బై డైరెక్షనల్ ఈ యొక్క టనల్ అంటే రెండు వైపులా కూడా ఈ సురంగంలో వెళ్ళొచ్చు రావచ్చు అన్నమాట అలానే ఇది మనకి ఎందులో భాగంగా ఇది మనకి యమునా నేషనల్ హైవేలో భాగంగా ఎందుకోసం ఈ యొక్క చార్దం ప్రాజెక్ట్ ఈ యొక్క నాలుగు పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలపడం ద్వారా యొక్క ఆ ప్రాంతాలని సోషల్గా మరియు ఎకనామికల్గా డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యొక్క టనల్ కొలాప్స్ కారణం ఏమై ఉండొచ్చు ఈ యొక్క రాక్ సర్ఫేస్ లూజ్గా ఉండడం వల్ల అలా లూజ్గా ఉన్నప్పుడు దానిలోకి వాటర్ ఎంట్రీ అవ్వడం వల్ల ఆ రాక్ అనేది కొలాప్స్ అయిపోయింది అని ఒక థియరీ అనమాట ఇవి పాసిబుల్ రీజన్స్ అయి ఉండొచ్చు మరి ఈ యొక్క టనల్ని కడుతున్నది ఎవరు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అది కూడా మీకు తెలియాలి ఇది మీకు ఓవరాల్గా ఒక ప్రాజెక్ట్ గురించి ఒక టనల్ గురించి ఓకే సరే నెక్స్ట్ ఇప్పటి వరకు ఏం జరిగిందో చూద్దాం మీకు క్లారిటీగా చెప్తాను సో ఇక టనెల్లో టనెల్ తగ్గుతున్నారు కదా టనెల్ కూలిపోయింది ఓకే టనల్ కూలిపోయినప్పుడు మధ్యలో వీళ్ళు స్టక్ అయ్యారు ఇటువైపు టనల్ కూలిపోయింది మధ్యలో వీళ్ళు స్టక్ అయ్యారు ఓకే టనల్ యాక్చువల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు టనల్ స్టక్ అయింది మరి టనల్లో వీళ్ళు స్టక్ అయినప్పుడు ఇప్పుడు మనం యూజ్ చేసినటువంటి టెక్నిక్ ఏందో చూద్దాం ఒకసారి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టనల్లో వీళ్ళు చిక్కుకుపోయారన్న కదా ఈ చిక్కుకుపోయారన్నప్పుడు మధ్యలో అంటే ఫస్ట్ అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి ఫస్ట్ ఇది మీకు టనల్ అయితే వీళ్ళు ఇక్కడ స్టక్ అయ్యారు ఓకే ఇక్కడ స్టక్ అయ్యారు స్టక్ అయినప్పుడు ఈ టనెల్ ఏదైతే ఉందో అంటే ఈ సొరంగం ఏదైతే ఉందో సొరంగం ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు కూలిపోయింది అంటే ఒక కూలినటువంటి స్ట్రక్చర్ మొత్తం ఇక్కడ ఉంది అన్నమాట అంటే ఇక్కడ టనెల్ పైన మనం కాంక్రీట్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా అవన్నీ స్ట్రక్చర్ అక్కడ ఉంది ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే మనం ఇక్కడ నుంచి ఒక మిషన్ పంపించాం ఈ మిషన్ పేరేం పేరంటే అగర్ కటింగ్ మిషన్ ఇది ఎలా ఉంటుందో మీకు అర్థం కావాలంటే ఇది మీరు చాలాసార్లు చూసుంటారు సో మామూలుగా మనకి సొరంగాలు తవ్వడానికి యూజ్ చేస్తుంటారు ఇదనమాట అగర్ కటింగ్ మిషన్ దీన్ని పంపించాం విషయం ఏమైందంటే దీన్ని పంపించిన తర్వాత ఇది ఈ వైట్ సర్ఫేస్ ఏదైతే ఉందో దీన్ని టచ్ అయిన తర్వాత ఆ బ్లేడ్స్ అవి విరిగిపోయి ఈ మిషన్ ఇక్కడనే స్టక్ అయిపోయింది ఇప్పుడు మిషన్ స్టక్ అయిపోయిన తర్వాత పార్ట్స్ అన్నీ అందులోనే ఉన్నాయి కదా ఫస్ట్ ఏం చేసినామంటే ఈ మిషన్ పార్ట్స్ అన్నీ మనం బయటకు తీసిన తర్వాత ఏం చేసినామంటే ఈ యొక్క తర్వాత తర్వాత ఏం చేసినామంటే వీళ్ళని రక్షించడానికి ఈ ప్రాంతం ఇక్కడ వరకు ఆల్రెడీ సొరంగం అయిపోయింది కాబట్టి దీని లోపలికి ఇప్పుడు ఈ సొరంగంలోకి అంటే ఈ యొక్క టనెల్లోకి మనం మనుషుల్ని పంపించి మనుషుల త్రోనే దీన్ని మనం తవ్విస్తున్నాం మాన్యువల్గా ఏ పద్ధతి ద్వారా దాన్ని మనం ఏమంటున్నామంటే ర్యాట్ హోల్ టెక్నిక్ అంటున్నాం అన్నమాట దాన్ని మనం ఏమంటున్నాం ర్యాట్ హోల్ మైనింగ్ అంటున్నాం ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా మనము ఈ యొక్క మాన్యువల్గా తవ్వి వాళ్ళని బయట తీసుకుని వస్తున్నాం అన్నమాట
మరి చెప్పండి స్టూడెంట్స్, అంటే ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా, ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఏ రాష్ట్రంలో చాలా ఫేమస్, ఏ రాష్ట్రంలో చాలా ఫేమస్ ర్యాట్ హోల్ మైనింగ్ అనేది? ఆన్సర్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సరే. మరి ర్యాట్ హోల్ మైనింగ్ని ఇది యాక్చువల్గా ఏం చేస్తారు? ర్యాట్ హోల్ మైనింగ్ అంటే సింపుల్, ఏదైనా ఒక ప్రాంతంలో కోల్ ఉంది అనుకోండి, బొగ్గు ఉంది అనుకుంటే కనుక మనం వర్టికల్గా అంటే నిలువుగా ఒక మనిషి బట్టి ఎంతమంది లోపల తవ్వుకుంటూ వెళ్తారు. బొగ్గు ఎక్కడైతే మనకి దొరుకుతుందో అప్పుడు మనకి ఆ బొగ్గును తీసుకొని వస్తారనమాట, దాన్ని మనం ర్యాట్ హోల్ మైనింగ్ అంటాం. ఇది మేఘాలయ లాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. అలానే కొన్నిసార్లు ఏమైందంటే, లాస్ట్ టైం మేఘాలయలో ఇలా వీళ్ళు తవ్వినప్పుడు నదికి సంబంధించినటువంటి యొక్క అంటే నది యొక్క ప్రవహించేటటువంటి ఏదైతే కనుక భూమి ఉంటుందో దానికి టచ్ అవ్వడం వల్ల ఆ వాటర్ అన్ని పైకి వచ్చేసినాయి. ఆ వాటర్ పైకి రావడం వల్ల ఫ్లడ్డింగ్ జరిగి కొంతమంది చనిపోయారు కూడా ర్యాట్ హోల్ మైనింగ్ వల్ల. కాబట్టి ఇది డేంజర్ అని చెప్పేసి ఇక మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని బ్యాన్ కూడా వేసింది. ఓకే, ఇది మీకు ఇప్పుడు డ్రిల్లింగ్ అర్థమైంది. సో విషయం ఏందో అర్థమైంది కదా. మరొకసారి దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ న్యూస్ ఏందో చూద్దాం. 41 వర్కర్స్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. ఈ అగర్ మిషన్ పాడైపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం యూజ్ చేసాం, ఈ యొక్క మనకి ర్యాట్ హోల్ మైనింగ్ అనేదాన్ని యూజ్ చేయడం జరిగింది. ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ట్రెడిషనల్ టెక్నిక్. ఈ టనెల్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్పాను. అలానే అగర్ మిషన్ ఎలా పనిచేస్తుందో ఒకటి చెప్పాను. ఇది ముందుకు కట్ చేసుకుంటూ వెళ్తుంది. కట్ చేసినటువంటి ఏదైతే కనుక చెత్త ఏవైతే ఉంటుందో దాన్ని మొత్తం వెనకాలకు పంపిస్తుంది. ఇది హైడ్రాలిక్ విధానంతో, హైడ్రాలిక్ ఫోర్స్ యూజ్ చేసి కానీ లేదా మెకానికల్ పవర్ యూజ్ చేసి కానీ ఈ మిషన్ అనేది ముందుకెళ్తుంది. ఇది యొక్క అగర్ మిషన్కి సంబంధించింది. మరి ఇప్పుడు అగర్ మిషన్ వర్క్ చేయట్లేదు కాబట్టి అక్కడ నుంచి ఈ యొక్క వర్కర్స్ ర్యాట్ హోల్ మైనింగ్, ర్యాట్ హోల్ మైనింగ్ అనేది మళ్ళీ మీకు ర్యాట్ హోల్ మైనింగ్ అనేది రెండు విధాలుగా ఉంటుంది స్టూడెంట్స్. ర్యాట్ హోల్ మైనింగ్ రెండు విధాలుగా ఉంటుంది. ఒక విధానం ఏంది, ఒక విధానం ఏంటంటే ఈ యొక్క హిల్ ఏరియాలో వీళ్ళు కోల్ ఎక్కడ ఉందే ఎక్కడ జనరల్గా దొరుకుతా అని తవ్వుతారనమాట. దీన్ని మనం స్లోప్ మెథడ్ అంటారనమాట. స్లోప్ కటింగ్ లేదా స్లైడ్ కటింగ్ అంటారనమాట హిల్ స్లోప్ ఏరియాలో. అలా కాకుండా కొన్ని ఏరియాలు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి భూమి, ఒక పర్టికులర్ ఏరియా వరకు ఇలా హారిజంటల్గా తవ్వుతారు, తవ్విన తర్వాత ఇలా వర్టికల్గా తవ్వుతారు అనమాట. తవ్విన తర్వాత ఇక్కడ వాళ్ళ కోల్ ఉంది అని అర్థమైంది అనుకోండి, ఇదంతా కోల్ ఉందని అర్థమైంది అనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు హారిజంటల్గా తవ్వి కోల్ తీసుకొని పైకి వస్తారు. ఓకే, ఇది మనకి బాక్స్ కటింగ్ మెథడ్ అంటారు, బాక్స్ కటింగ్ ప్రొసీజర్. ఇవి రెండు కూడా ర్యాట్ హోల్ టెక్నిక్లో ప్రధానమైనటువంటి భాగం. మరి ఇవి ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ చేస్తుంది అని చెప్పేసి వీటిని బ్యాన్ చేశారు. అయినప్పటికీ మేఘాలయ లాంటి ప్రాంతంలో వీటిని కొనసాగిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి వేరే జీవనోపాధి లాంటిది ఏది లేదు కాబట్టి. అది ప్రధానమైనటువంటి అంశం. నెక్స్ట్, సరే, ఇది ఎందుకు బ్యాన్ చేశారు, ఎన్జీటీ అని మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఎన్డీఆర్ఎఫ్, ఇప్పుడు ఈ కార్మికులను రక్షిస్తున్నది ఎవరు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు. మరి ఎన్డీఆర్ఎఫ్ ఒక చట్టబద్ధ సంస్థ అంటే ఎస్, ఎందుకంటే దీన్ని 2016లో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో తీసుకొచ్చాం. ఆ చట్టాన్ని బట్టి ఎన్డీఆర్ఎఫ్ని 2006లో చేసామన్నమాట. ఎన్డీఆర్ఎఫ్ ఎప్పుడు ఏర్పడింది, 2006లో ఏర్పడింది. ఎన్డీఆర్ఎఫ్ చైర్మన్ ఎవరు వివరించారు మనకి, ప్రైమ్ మినిస్టర్ వివరించారు. ఇది మనకి ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సరే, మరి ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్ ఎంత చూద్దాం ఒకసారి మనం. షెట్టిహల్లి వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్, షెట్టిహల్లి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది, కర్ణాటకలో ఉంది. దెన్ ఈరోజు మనకి మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ర్యాట్ హోల్ మైనింగ్ ప్రివలెంట్ ఇన్ మేఘాలయ, మేఘాలయలో ఉన్నటువంటి ర్యాట్ హోల్ మైనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఇది దీనికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ దాంతోపాటు సేఫ్టీ కన్సర్న్స్ ఏమున్నాయి ఈ ర్యాట్ హోల్ మైనింగ్కి సంబంధించి, అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నాం. అండ్ మన వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మనం ప్రధానంగా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది, ఈ యొక్క వర్కర్స్ని రక్షించడానికి అగర్ మిషన్స్ని మనం యూజ్ చేసాం, అది వర్కౌట్ అవ్వట్లేదని ర్యాట్ హోల్ మైనింగ్ అనే టెక్నిక్స్ని యూజ్ చేసినాం. అలానే ఈ టనెల్ ఎక్కడుంది, ఈ టనెల్ ఏ ప్రాజెక్ట్లో భాగం, ఈ టనెల్ ఎందుకు కూలిపోయింది, ర్యాట్ హోల్ మైనింగ్ని ఎందుకు రెగ్యులేట్ చేయాలి, దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి టీమ్స్ అంటే మనకి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ర్యాట్ హోల్ మైనింగ్ అన్న టెక్నిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.